ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు నిండా మునుగుతున్నారా అంటే అవుననే సమాధానం వినబడుతోంది. రాజకీయంగా బలహీనంగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఊహించని విధంగా కష్టాలు ఎదుర్కొనే అవకాశాలు కనబడుతున్నాయి. ఇన్నాళ్లు ఏ వ్యవస్థ తనను తాకలేదని భావిస్తున్న బాబుకి ఒక్కో ఐటీ దాడి చుక్కలు చూపిస్తోంది. ప్రశాంతంగా ఉన్న నారావారి ఆస్థానంలో ఇప్పుడు సరికొత్త భయాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో అనే కంగారు చంద్రబాబులో కనబడుతోంది. జేసీ దివాకర్ రెడ్డిని ముందు రాష్ట ప్రభుత్వం టార్గెట్ చేసి ఒక్కొక్కటిగా ఆయన ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతోంది. దీంతో ఆయన చంద్రబాబుని పట్టుకుని ఏడ్చేశారు. అది మరువక ముందే బాలకృష్ణ చిన్నల్లుణ్ణి బ్యాంకులు టార్గెట్ చేశాయి. ఆ తర్వాత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కి అత్యంత సన్నిహితంగా ఉండే నరేన్ చౌదరి మీద ఐటీ దాడులు చేశారు. ఆ తర్వాత కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. 3 రోజులు ఆయన ఇంట్లో సోదాలు జరిగాయి. ఇక ఇప్పుడు ఇది పక్కన పెడితే చంద్రబాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ పై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఆయన 3 నివాసాల్లో దాడులు జరిగాయి. కీలక డైరీలు డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ఇందులో టీటీడీ అక్రమ వ్యవహారాల గుట్టు, కీలక నాయకులకు అందిన ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఆధారాలు కూడా లభించాయని, వీడియో రికార్డు కూడా చేశారని టాక్. దీంతో టీడీపీలో ఆందోళన మొదలైంది. మొత్తం ఉత్సులో చంద్రబాబు చిక్కే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇకపోతే చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా, ఎంతో ఆప్తుడిగా పేరొందిన మరొక వ్యక్తిపై కూడా త్వరలో చర్యలు తీసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. వరుసగా చంద్రబాబు సన్నిహితులపై ఐటీ దాడులు జరగడంతో తదుపరి టార్గెట్ తన మీదేనని తెగ వర్రీ అయిపోతున్నారట సదరు నేత. అంతేకాదు మరిన్ని దాడులు మరింత మంది నేతలపైన జరగనున్నాయని తెలుస్తోంది. తీగలాగితే డొంకంతా కదులుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో క్రమంగా చంద్రబాబు మునుగుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతోందంటున్నారు విశ్లేషకులు.